సాయి సర్వస్వం వీక్షిస్తున్న మీ అందరూ సబ్స్క్రైబ్ చేసుకున్నారా లేదా? సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతేకాకుండా ఈరోజు ఒక విచిత్రం జరిగిందండి. ఆ విచిత్రం చెప్తే మీరు కూడా ఆశ్చర్యపోతారు. ఇవాళ ఎందుకో నాకు చాలా మార్నింగ్ నుంచి కూడా చాలా సంతోషంగా ఉంది. టైర్డ్నెస్ ఏమి అనిపించట్ల అన్ని హారతులు పాడాం. చాలా ఎందుకో ఇవాళ పొద్దున్నుంచి జరుగుతున్న మూమెంట్స్ చూస్తుంటే చాలా ఆనందంగా ఉంది. బాబా కూడా ఇంకా పులకరించిపోతున్నాడు అనిపిస్తుంది నాకు. ఆయన వైబ్రేషన్స్ కూడా నాకు తగులుతూ ఉన్నాయి. ఖచ్చితం సంతోషపడుతున్నాడు బాబా ఈరోజు అనిపించింది. అనుకోకుండా ఒక కొరియర్ వచ్చింది నాకు, మా వాళ్ళు పంపించారు నా దగ్గరికి. డౌట్ వచ్చింది అందరికీ, ఇంత పెద్ద కవరు ఏంటా ఏంటా అనుకున్నాడు. నేను నొక్కి చూసి ఏవో బట్టల్లాగా ఉన్నాయిరా అనుకుని ఓపెన్ చేశాను. అందులో బట్టలే, అందులో ఉన్న లెటర్ కూడా చదివి వినిపిస్తున్నాం. అందాకనే విను. గురు పౌర్ణమికి బాబా గారికి, ద్వారకామాయిలో ఉన్న సాయినాథుడికి, మరియు నేను నాన్నగారిలా భావిస్తున్న విశ్వచైతన్య స్వామీజీకి మా చిరు కనుక. గురు పౌర్ణిమ రోజు బాబా గారికి మీరు ధారణ చేయాలి, మీరు కట్టుకోవాలి అని కోరుకుంటూ వీరాంజనేయులు మందాకిని ఫ్యామిలీ. ఎందుకు చదివి వినిపిస్తున్నానంటే మందాకిని ఇది నాకు అందింది అని నీకు చెప్పడం కోసం. కాబట్టి చాలా సంతోషం. అవి చూసి ఆ వస్త్రాలు బాబా పంపించాడు ఆయనకి నాకు ఇద్దరికి అంటే అర్థం ఏంటంటే రాబోయే రోజులలో మన సాయి సర్వస్వం వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి మంచి జరగబోతోంది అని నాకు సందేశం ఇచ్చాడు బాబా ఈరోజు ప్రత్యక్షంగా. చూడండి నాకు వ్యక్తిగతం మంచి ఏముంది, నాకు అంత మంచి మంచిగా ఉండబట్టే మీకు సేవ చేస్తున్నా, ఆయనకు సేవ చేస్తున్నా. కాబట్టి ఈరోజు కలిగిన నా అనుభవం బాబా నాకు ఇచ్చిన సందేశం తప్పకుండా సాయి సర్వస్వం ద్వారకామాయి మాన్సి టీవీ వీక్షిస్తున్న మన సాయి బిడ్డలందరికీ కూడా శుభం జరగాలి. ఎందుకు 21వ తారీఖు మనం జ్యేష్ఠ పూజ హోమం జరుపుకోబోతూ ఉన్నాం. శుభం జరగాలి, శుభం చేకూరాలి అని బాబా సంకేతం మనందరికి ఇచ్చాడు. ఈరోజు నిజంగా పండగే మనందరికీ, గురువారం కాదు పండగ ఈరోజు మనందరికీ. కాబట్టి ఒక్కసారి ఆ తండ్రికి మనసా వాచా కర్మన మనమందరం సాష్టంగ నమస్కారాలు తెలియచేస్తూ మన యొక్క సంతోషాన్ని వ్యక్తపరుద్దాం. సాయుధుడి రక్షా కవచం అది ఒక యంత్రం, రాతి మీద చెక్కినటువంటి యంత్రం, చిన్నదే. మీ పూజా మందిరంలో చక్కగా మీరు పెట్టుకోవచ్చు. ప్రతిరోజు అభిషేకాలు చేయాలా, పూజలు చేయాలా, నైవేద్యాలు పెట్టాలా, ఇటువంటి భయాలు ఏం అవసరం లేదు. ఎందుకంటే నేను స్వహస్తాలతో దాన్ని పూజించి ఆవాహనం చేసి మీకు పంపడం అనేది జరుగుతుంది. కాబట్టి మీ పూజా మందిరంలో పెట్టుకొని చక్కగా దాన్ని మీ గృహంలోకి స్థాపన చేసుకుంటే చాలు. ఆ కాస్మిక్ ఎనర్జీ రిసీవర్ అది అద్భుతంగా విశ్వంలో ఉన్న దైవిక శక్తిని స్వీకరిస్తూ ఉంటుంది, లాక్కుంటుంది. ఆ యంత్రాన్ని స్థాపన చేసుకోవటం వలన దుష్టశక్తులు రావు, వాస్తు దోషాలన్నా పోతాయి, ఇంబ్యాలెన్స్ని తీసి బ్యాలెన్స్ చేస్తుంది. ఆ ఇంట పంచభూతాలలో ఇంబ్యాలెన్స్ ఉంటే దాన్ని బ్యాలెన్స్ చేస్తుంది. అద్భుతమైనటువంటి యంత్రం అది. శీఘ్రమే తప్పకుండా ఫలితాలు రావటం ముమ్మాటికి సత్యం. అంతటి మహిమాన్వితమైనటువంటిది శ్రీ సాయి దివ్య రక్షా కవచము.